ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏమైంది నాన్న? ఎందుకు డల్ గా ఉన్నారు? ఏం లేదంటారేంటి నాన్న? సమస్యల చుట్టూ మీరు తిరుగుతున్నారో, మీ చుట్టూ సమస్యలున్నాయో, తెలియనంత సమస్యలతో మీరు బాధపడుతున్నట్టుగా ఉన్నారు. ఇష్టం లేని పని జరుగుతున్నట్టుగా, కొంపలంటుకున్నట్టుగా అలా కూర్చున్నారెందుకు? ఏం జరిగిందని బాధపడుతున్నారు? ఎందుకు బాధపడుతున్నారు చెప్పండి నాన్న. అవునమ్మా, కొంపలంటుకోవడం కాదు, అను జీవితాన్ని మంట కలుపుతున్నా. నాన్న! అవునమ్మా, ఆ దుర్మార్గుడికి అనునిచ్చి పెళ్లి చేసి అను జీవితాన్ని నువ్వు నాశనం చేయబోతున్నా. అదే మీ ప్రాబ్లం. అవునానా? నాకు అర్థం కాక అడుగుతాను, మీ కుక్కడికే గోపి అలా ఎందుకు కనిపిస్తున్నాడు? గోపి గోపి వేస్ట్ ఫెలో అని ఎందుకు అనుకుంటున్నారు? సరే నాన్న, నేను తెలివి తక్కువ దాన్నే, మంచి చెడు అర్థం చేసుకోలేని దాన్ని. మరి గోపి అనుకు కూడా నచ్చాడు కదా? చెప్పండి నాన్న, మరి దీన్నేమంటారు? అను ఎప్పటి నుండో మన ఇంట్లోనే ఉన్న అమ్మాయి కదా, తెలివైన అమ్మాయే కదా. మరి అంత తెలివి తక్కువగా గోపిని పెళ్లి చేసుకోవాలని ఎందుకు నిర్ణయం తీసుకుంటుంది? తనే అంటుంది కదా, గోపి తనకి నచ్చాడని పెళ్లి చేసుకుంటాను అని. అను చిన్నపిల్లమ్మా, దానికేం తెలుసు? వాడి అసలు స్వరూపం ఏంటో తెలిసిన వాణ్ణి నేను కాబట్టి బాధపడుతున్నాను. తప్పు నానా, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. తప్పు గోపిలో లేదు నానా, మీ ఆలోచనల్లో ఉంది. గోపిని చూసే మీ చూపుల్లో ఉంది. నువ్వు నమ్మవమ్మా, నువ్వు ఆ గోపి భ్రమలోంచి ఇంకా బయటపడలేకపోతున్నావు. భ్రమలో నేను కాదు నాన్న, మీరున్నారు, అంతా మీ భ్రమ. మీ ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు నాన్న. ఆనాడు నా జీవితంలోకి రావాల్సిన గోపిని నాకు దక్కకుండా చేశారు. మీకు నచ్చిన వాడితో నా పెళ్లి చేసేసి ఆనందపడ్డారు. ఒక రకంగా గోపి నాకు దూరం అయితే మీరు జీవితంలో గెలిచినంత తృప్తి పడతారు. ఇప్పుడు గోపి మళ్ళీ తెర మీదకి వచ్చేసరికి మీగో హోట్ అయింది. అనుకి గోపికి పెళ్లి జరగకూడదనే పొట్టుదలతో మీరున్నారు. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, మీరు గోపి గురించి లైట్ తీసుకోండి. ఒక సామాన్యుడు మంచివాడు అనే ఆలోచనలో ఉండండి, అప్పుడు మీకు ఏ టెన్షన్ ఉండదు. ఇక్కడ మీకు నాకు గెలుపోటములు కాదు నాన్న. మీరు గోపిని దూరం చేయలేకపోయానని ఓడిపోయానని అనుకోకండి. ఈ విషయంలో నేను అనుకున్నది చేస్తీరుతాను. అది కాదమ్మా, ఫైనల్ గా ఓ మాట చెప్తాను, వింటావా? ఆ మాట గోపి గురించి అయితే మీరు చెప్పొద్దు నాన్న, నేను వినను.
ఎనీవేస్ ఈ టాపిక్ ఇంతటితో వదిలేద్దాం. అనుకి గోపికి రేపు ఈవినింగ్ ఎంగేజ్మెంట్. ఈ అక్షర ఏం చెప్తుందో అదే చేస్తుంది. మీరు దగ్గరుండి వాళ్ళ ఎంగేజ్మెంట్ ని కల్లార చూద్దరు గాని. ఈ ఎంగేజ్మెంట్ కి నేను రానమ్మా. అదే నానా, మీరు పెద్దవారు, మీకు ఇష్టం లేకపోయినా మీ పెద్దరికం కోసమైనా రావాలి కదా. సారీ అమ్మా, నేను రాలేను. నా కళ్ళ ముందు ఒక అమాయకురాలి జీవితం నాశనం అవ్వడం నేను చూడలేనమ్మా. నానా ప్లీజ్. ఇంకొక్కసారి గోపి గురించి తప్పుగా ఇంకొక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను. మంచి మంచి బట్టలు దొరికాయి. న్యూస్ టాక్. అవును మేడం, లక్కీగా మనం తొందరగానే బయటపడ్డాం. అత్తయ్య, నీ చీర బాగుంది. థ్యాంక్స్ అక్షరా. నా డ్రెస్ ఏం బాగున్నట్టే అనిపించట్లేదు. ఆన్లైన్ లోనే బుక్ చేసుకుందాం. హా, నీకు ఆన్లైన్ షాపింగ్ గురించి కూడా తెలుసా? ఓ, నేనేమైనా నీ మాదిరి ఓల్డ్ అనుకున్నావా నానమ్మ? నేను అప్పుడే ఓల్డా శృతి? నన్ను అప్పుడే ఓల్డ్ అనకు. కావాలంటే నీకు పెద్ద చాక్లెట్ ఇస్తాను, సరేనా? సరేలే నాని. ఏయ్, మళ్ళీ నాని అంటావేంటి? మరేమని పిలవాలి? అనుని పేరు పెట్టి పిలుస్తావు కదా, అలా నన్ను పేరు పెట్టే పిలు. చాలేక రేపు అమ్మవారి దర్శనం చేసుకున్నాక ఎంగేజ్మెంట్ పెడుతున్నా. ఎంగేజ్మెంట్ కి కావాల్సినవి కూడా అన్ని సర్ది పెట్టత్తయ్యా. అలాగే, మనకి షాపింగ్ కి టైం ఉంటుందో ఉండదో అనుకున్నా. అటో ఇటో అది కూడా ఇక్కడే కంప్లీట్ అయింది. మేడం, నేను మీకు చెప్పాను కదా, చిన్న చిన్న పర్సనల్ పనులున్నాయని, అవి చూసుకొని వస్తాను. సరే, త్వరగా బయలుదేరు. మేడం. ఏంటి? ఏం లేదు మేడం. సరే మేడం, నేను వెళ్ళొస్తాను. ఓకే. గోపి, వదిలి గోపి.